హాయ్, వెల్కమ్ టు బిగ్ టీవీ. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించిన తర్వాత అక్కడ భూ వ్యవహారాలు పదే పదే హైలైట్ అవుతున్నాయి. ప్రతిష్టాత్మకమైన వాల్తరి క్లబ్ దగ్గర నుంచి స్వాముల ఆశ్రమాల వరకు దేనికి రక్షణ లేకుండా పోయిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. వాల్తరి క్లబ్ విశాఖ వాసులకు సెంటిమెంట్. ఆ క్లబ్ లో వైసీపీ ముఖ్యులకు సభ్యత్వం ఇవ్వలేదని కోపమో, ఆ క్లబ్ స్థలంపై నిజంగానే కన్నేశారా కానీ ఓ పెద్ద ఆయన ఆ క్లబ్ పైనే గురిపెట్టారని విశాఖలో జోరుగా ప్రచారం జరుగుతోంది. వివాదాల్లో ఉందని నిర్ధారించుకొని స్వాధీనం దిశగా చర్యలు తీసుకుంటున్నారని అంటున్నారు. ఈ వాల్తరి క్లబ్ తో పాటు దస్పల్లా భూములు కూడా ఆ పెద్ద దృష్టిలో ఉన్నాయని చెబుతున్నారు. ఇప్పుడు కొత్తగా వెంకోజీపాలెంలో ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న జ్ఞానానంద రామానంద ఆశ్రమ నిర్వాహకులకు బెదిరింపులు వస్తున్న విషయం సంచలనం సృష్టిస్తోంది. 400 కోట్ల విలువైన 10 ఎకరాల ఆ ఆశ్రమానికి ఉంది. ఆశ్రమాన్ని ప్రైవేట్ ట్రస్ట్కు అందించాలంటూ ఇద్దరు మంత్రులు దేవాదాయ శాఖకు లేఖలు రాయడం ఇందులో ట్విస్ట్. ఈ గొడవలు ఇలా ఉండగానే ప్రభుత్వం అధికారికంగా భూ సమీకరణ చేపట్టింది. దశాబ్దాల నుంచి పేదలకు సాగు చేసుకుంటున్న 6,000 ఎకరాలను స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమైంది. పేదల ఇల్లు కోసమని అధికారులు చెబుతున్నా ఎవరూ నమ్మడం లేదు. తాము భూములు ఇవ్వబోమని ఆయా రైతులు అంటున్నారు, కానీ అవి అసైన్ ల్యాండ్స్ కాబట్టి మీరు ఇచ్చేదేం లేదు, తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. ఇదంతా ప్రజల్లో ఓ రకమైన భయాందోళనలు కల్పిస్తున్నాయి. విశాఖలో రోజుకొకటి చొప్పున వెలుగు చూస్తున్న భూ వ్యవహారాలు రాజధానిగా ప్రకటించిన కారణంగానే జరుగుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వీటిపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టకపోతే ప్రజల్లో వ్యతిరేకత ప్రబలే అవకాశం ఉంది.